చంద్రబాబు గారిని రెగ్యులర్గా చూడడం, ఎందుకంటే ఆయన అప్పట్లో జన్మభూమి, శ్రమదానం, ఆకస్మిక తనిఖీ లాంటి కార్యక్రమాల ద్వారా మన ఏరియాలో కౌన్సిలరు, కార్పొరేటర్, వార్డు మెంబర్ కంటే ఎక్కువసార్లు కనబడుతుండేవాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు చూస్తే ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, తిరిగే కాలు తిట్టేనో ఊరుకోదని ఎప్పుడు ఇంట్లో కూర్చోడు, ఖాళీగా కూర్చోడు, ఎప్పుడు జనాలు తిరుగుతూనే ఉంటారు, ఏదో ఒకటి కార్యక్రమం పెట్టేసుకుని అట్లా తిరుగుతా చూసినటువంటి అప్పుడు ఉన్న ఆ జోష్, ఆ ఫేస్లో ఉండేటువంటి కళ జైలు నుండి బయటకు వచ్చినప్పుడు లేదు. దానికి కారణం జైలు జీవితం. దాదాపుగా 52 రోజుల పాటు జైల్లో ఉన్నప్పుడు సహజంగా మనిషి ముఖం పీక్కుపోయింది. బయటకు వచ్చినప్పుడు చూస్తే మనిషి ముఖం పీక్కుపోయింది. అంటే ఒకటి డిప్రెషన్ ఉంటుంది, ఎందుకంటే ఈ వయసులో అసలు ఊహించనటువంటి పరిస్థితుల్లో జైల్లో ఉండటం అన్నటువంటిది. రెండోది వచ్చేటప్పటికి ఇంట్లో ఉండేటువంటి కండిషన్స్ ఉండవు, చల్లదనం కానీ మిగతా ఇవన్నీ కూడా ఉండవు. ప్లస్ అడుగడుగున సేవకులు ఉంటారు ఇంట్లో, అక్కడ అట్లా ఉండరు, అన్నీ తను చూసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ భోజనం అప్పుడు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి బాబు గారు ఆ ఫేస్లో ఆ ఫీలింగ్ అయితే కనిపించింది, అదే చాలామందిని హృదయాలను కదిలించింది. వాస్తవంగా చంద్రబాబు గారికి వస్తున్నటువంటి దారిలో దారి పొడుగున తెలుగుదేశం అభిమానులందరూ, ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా, ఊరు అంటే ఎక్కడో లోపల ఊళ్ళల్లో ఉండేవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి ఆయన చూడాలని కోరుకోవడం, వెనకాల ఉన్నటువంటిది అయితే ఆయన ఫేస్ని టీవీలో చూసిన తర్వాత మనిషి బాగా శరీరము సన్నబడినట్టు కనబడుతుంది, రెండో పక్కన ముఖంలోనూ ఆ బాధ లేకపోతే ఆ డిప్రెషన్ తాలూకా వల్ల పీక్కుపోయినటువంటి ముఖం కూడా కనబడుతూ ఉండటంతో ఇది ఉంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళ హృదయం ద్రవించిన ఎక్కువ మంది అటెండ్ అయ్యారు.